తెలుగు వారందరికీ నమస్కారం. నేను మీ ఎలీషా ఫ్రీలాన్సర్ని. ఈరోజు వీడియోలో మనం ఏం క్రియేట్ చేయబోతున్నాం అనేది ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ముందుగా నేను న్యూ కంపోజిషన్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఈ న్యూ కంపోజిషన్ నేమ్ వచ్చేసి లోగో యానిమేషన్ అని ఇస్తున్నాను. లోగో యానిమేషన్ విడ్త్ వచ్చేసి 1920, హైట్ 1080, ఫ్రేమ్ రేట్ 30, డ్యూరేషన్ 6 సెకండ్స్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయడం కోసం నేను న్యూ సాలిడ్ లేయర్ని క్రియేట్ చేసి దానికి బీజీ అని నేమ్ ఇస్తున్నాను. కలర్ ఏదన్నా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే దానికి మనం రేడియంట్ ర్యాంప్ అప్లై చేస్తాం కాబట్టి కలర్ ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఎఫెక్ట్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్ళి ర్యాంప్ అని టైప్ చేస్తే గ్రేడియంట్ ర్యాంప్ వస్తుంది. గ్రేడియంట్ ర్యాంప్లో నేను కలర్స్ ర్యాంప్ షేప్ వచ్చేసి రేడియల్ చేస్తున్నాను. ర్యాంప్ స్కాటర్ వచ్చేసి 300. కలర్స్ మన లోగోకి తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా కలర్స్ తీసుకోండి. నేను ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఓకే, బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది. ఇప్పుడు నేను నాయిస్ క్రియేట్ చేయడం కోసం న్యూ సాలిడ్ లేయర్ ఒకటి క్రియేట్ చేసి దానికి నాయిస్ అని నేమ్ ఇస్తున్నాను. నాయిస్ అని నేమ్ ఇచ్చి దీనికి ఫ్రాక్టల్ నాయిస్ ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నాను. ఫ్రాక్టల్ నాయిస్ నేను దీనిలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాను. బ్రైట్నెస్ వచ్చేసరికి -20. మనం మొత్తం డ్యూరేషన్ 6 సెకండ్స్ తీసుకున్నాము. ఈ 6 సెకండ్స్లో మనం ప్రాక్టల్ నాయిస్లో చిన్న సెకండ్స్ మొత్తం కూడా ప్లే అవుతూ ఉండాల్సి వస్తుంది అనమాట. నేను ఇక్కడ ఏమేమి యానిమేట్ చేయబోతున్నానంటే ప్రాక్టల్ నాయిస్లో ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే ఆఫ్సెట్ టర్బులెన్స్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీని నేను యానిమేట్ చేయబోతున్నాను. తర్వాత ఎవల్యూషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని కూడా నేను యానిమేట్ చేయబోతున్నాను. ఎలా చూద్దాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్లో ఆఫ్సెట్ టర్బులెన్స్ అని ఉంది కదా, దీన్ని నేను ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర స్టాప్ వాచ్ ఆన్ చేసుకుని లాస్ట్ ఫ్రేమ్ దగ్గర స్టాప్ వాచ్ ఆన్ చేసుకున్నాను. లాస్ట్ ఫ్రేమ్ దగ్గర అదే పొజిషన్లో యూ ప్రెస్ చేయండి. యూ ప్రెస్ చేస్తే మనకేంటంటే కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవడానికి, రిమూవ్ చేసుకోవడానికి ఆ ప్రాపర్టీ కనిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను చివరి ఫ్రేమ్ దగ్గర కూడా సేమ్ ఒక ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేశాను. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఆఫ్సెట్ టర్బులెన్స్ అనేది మిడిల్లో ఉంది. నాకు చివరి సిక్స్ సెకండ్స్ వచ్చేసరికి దీని పొజిషన్ అనేది టాప్ రైట్ కార్నర్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు యానిమేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎవల్యూషన్లోకి వెళ్ళి ఎవల్యూషన్కి నేను ఎక్స్ప్రెషన్ని ఇస్తాను. ఎక్స్ప్రెషన్ ఎలా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారంటే ఆల్ట్ పట్టుకొని ఎవల్యూషన్ పక్కన స్టాప్ వాచ్ ఉంది కదా, ఆ స్టాప్ వాచ్ని మనం క్లిక్ చేస్తే మన ఎక్స్ప్రెషన్ అనేది టైప్ చేయడం కోసం టైమ్ లైన్లో నోట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ నోట్లో నేను టైమ్ 100 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. స్మోక్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. ఓకే, అనుకున్న విధంగా పర్ఫెక్ట్గా క్రియేట్ చేసాము. అయితే ఇప్పుడు నాయిస్ని ప్రీకంపోజ్ చేస్తున్నాను. నాయిస్ లేయర్ని ప్రీకంపోజ్ చేస్తున్నాను. ప్రీకంపోజ్ చేసి నేమ్ వచ్చేసి నాయిస్ అని ఇస్తున్నాను. మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్ టు ద కంపోజిషన్. దీనికి నేను మాస్క్ అప్లై చేయాలి. మాస్క్ ఎలిప్స్ మాస్క్ అప్లై చేస్తున్నాను. దీని ఫెదరు 300, ఎక్స్పాన్షన్ వచ్చేసి
మాస్క్ ఎక్స్పాన్షన్ వచ్చేసి -20 ఇచ్చి ఈ నాయిస్ లేయర్ యొక్క బ్లెండింగ్ మోడ్ని ఓవర్లే చేసి ఒపాసిటీ వచ్చేసరికి నేను 60 ఇస్తున్నాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. బ్యాక్గ్రౌండ్ వరకు మనం పర్ఫెక్ట్గా క్రియేట్ చేసాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోకి కావాల్సిన అసెట్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే దానిలో అసెట్స్ ఫోల్డర్ ఉంటుంది. ఆ అసెట్స్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ విండోలోకి డ్రాగ్ చేసి ఇంపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసాం, నాయిస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం లోగోని యానిమేట్ లోగో మీద వర్కౌట్ చేయాలి. లోగోని డ్రాగ్ చేసి అన్నిటికంటే అన్ని లేయర్స్ కంటే పైన డ్రాప్ చేస్తున్నాను. ఏమన్నా సైజ్ అడ్జస్ట్మెంట్ ఏమన్నా కావాల్సి వస్తే స్కేల్ చేసుకోండి. నాకు లోగో సైజ్ కరెక్ట్గానే ఉందనిపిస్తుంది, సో నేను దీన్ని స్కేల్ చేయకపోవట్లేదు. ఇప్పుడు లోగో లేయర్ని నేను ప్రీ కంపోజ్ చేసి నేమ్ వచ్చేసి లోగో అని ఇస్తున్నాను. లోగో లేయర్ని సెలెక్ట్ చేసుకొని లేయర్లో ఆటో ట్రేస్ అని ఉంటుంది. ఆటో ట్రేస్ చేసేటప్పుడు మనం పర్టికులర్గా ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఏంటంటే అప్లై టు న్యూ లేయర్ అనేది టిక్ చేసి ఉండకూడదు. టిక్ చేసి ఉంటే మనకి వర్కౌట్ కాదు. ఓకే క్లిక్ చేయండి. ఆటో ట్రేస్ అయ్యింది. ఒక్కొక్కసారి మీకు ఇలా కనిపించకపోవచ్చు. ఇలా కనిపించకపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే, కొత్తగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఆటో ట్రేస్ చేసినా కానీ అవ్వలేదు అనుకుంటారు. యాక్చువల్గా ఆటో ట్రేస్ అయ్యింది, కానీ మనం ఇక్కడ దీని విజిబిలిటీ, పాత్ విజిబిలిటీ అనేది ఆఫ్ చేసాం, అందుకని కనిపించట్లేదు. మీకు ఒకవేళ ఇలాగా కనిపించకుండా ఉంటే ఇక్కడ మీరు ఆ షేప్ పాత్ విజిబిలిటీ అనేది ఆన్ చేయండి, కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో కోపైలెట్ సేబర్ ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నాను. ఇంకంతా బాగానే ఉంది. నాయిస్ క్రియేట్ చేసాము, బీజీ క్రియేట్ చేసాము, బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసాము. సేబర్ ఎఫెక్ట్ అప్లై చేయగానే ఇవి రెండు కూడా ఇంతసేపు చేసిన మొత్తం కూడా కనిపించట్లేదు. లేయర్ యొక్క బ్లెండింగ్ మోడ్ని యాడ్లోకి చేస్తే మనకి కనిపిస్తుంది అన్నమాట. సేబర్ ఎఫెక్ట్ అప్లై అయింది. ఈ సేబర్ ఎఫెక్ట్లో ప్రిసెట్స్ చాలా ఉంటాయి. నేను ఈ పర్టికులర్ యానిమేషన్కి ఎలక్ట్రిక్ అనే ప్రిసెట్ని యూజ్ చేస్తున్నాను. ఈ గ్లో ఇంటెన్సిటీ 60, స్ప్రెడ్ అని చూసారా, అంత పెద్దగా స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు, అందుకని దాని వాల్యూ 0.06 ఇస్తున్నాను. నెక్స్ట్, దీనిలోనే గ్లో డిస్ట్రాక్షన్లో డిస్టెన్స్ అమౌంట్, డిస్ట్రాక్షన్ అమౌంట్ ఉంది కదా, 29 ఉంది. అంటే ఇది చూడండి, ఇది ఒరిజినల్ లైను. ఈ గ్లో, ఈ సైడ్కి గ్లో అవ్వడం ఇవన్నీ కూడా దాని అమౌంట్, ఇక్కడ మనం ఇచ్చిన అమౌంట్ బట్టి అవుతుందన్నమాట. నేను అమౌంట్ తగ్గిస్తున్నాను, 10కి ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, తగ్గిపోయింది. నేను డిస్ట్రాక్షన్ టైపు స్మోక్ ఉంది, అంటే ఇది చూడండి, ఇది లైట్ పక్కన స్మోక్ ఎఫెక్ట్ అన్నమాట. నాకు స్మోక్ అవసరం లేదు, ఎనర్జీ కావాలి. ఎలక్ట్రిక్లో ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎనర్జీ కావాలి. ఎనర్జీ తీసుకున్నాను. ఇక రెండర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కంపోజిటింగ్ సెట్టింగ్స్లో, ఇది కంపోజిటింగ్ సెట్టింగ్ అనేది బ్లాక్లో ఉంది. ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్, బ్లాక్, యాడ్. మనకి ట్రాన్స్పరెంట్ కావాలి. ఆల్ఫా మోడ్ వచ్చేసరికి డిజేబుల్లో ఉంది. నేను మనం మాస్క్ కాబట్టి అప్లై చేసింది మాస్క్ కోర్ అని చెప్పేసి ఇస్తున్నాను. అంతా బాగానే ఉంది, అన్ని సెట్టింగ్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏదైతే సేబర్ ఎఫెక్ట్ అప్లై చేసామో, ఏదైతే దాని సెట్టింగ్స్ మార్చామో, అది మొత్తం కూడా లోగో లేయర్ మొత్తానికి అప్లై అయింది. కానీ మనకు కావాల్సింది లోగో లేయర్ యొక్క మాస్క్. మనకు ఏదైతే ఆటో ట్రేస్ చేసామో ఆ మాస్క్ అప్లై అవ్వాలి.
ఆ మాస్క్ అప్లై అవ్వాలంటే సేవర్ సెట్టింగ్స్లో కంపో సేవర్ సెట్టింగ్స్లో కస్టమైజ్ కోర్ అని ఉంటుంది. దానిలో కోర్ టైప్ అనేది సేవర్ అని ఉంది. యాక్చువల్గా మనకు కావాల్సిన సేవర్ కాదు, మాస్క్ అప్లై చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆప్షన్లో లేయర్ మాస్క్, టెక్స్ట్ లేయర్. మన దానిలో టెక్స్ట్ లేయర్ ఏం లేదు, లేయర్ మాస్క్ మాత్రమే ఉంది. కాబట్టి లేయర్ మాస్క్ అని అప్లై చేస్తే కంప్లీట్గా అప్లై అయిపోతుంది. ఇప్పుడు నేను పాత్ విజిబిలిటీ ఆఫ్ చేస్తున్నాను. టోటల్గా లోగో అనేది మనకి కావలసిన విధంగా సెట్టింగ్స్ అనేవి అన్నీ ఫుల్ఫిల్గా చేసాం. ఇప్పుడు మనం యానిమేట్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా గమనించి చేయండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం. ఈ లోగోని యానిమేట్ చేయాలి. ఏమేమి యూజ్ చేసి యానిమేట్ చేస్తామంటే, కస్టమైజ్ కోర్లో స్టార్ట్ సైజు, స్టార్ట్ ఆఫ్సెట్, తర్వాత ఎండ్ ఆఫ్సెట్, ఈ మూడు ప్రాపర్టీస్ని వాల్యూ చేంజ్ చేస్తూ యానిమేట్ చేస్తాము. ఎండ్ సైజ్ మాత్రం కంప్లీట్ వీడియో మొత్తం కూడా జీరోనే ఉంటుంది. ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను స్టార్ట్ సైజ్ని ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర స్టార్ట్ సైజ్ వాల్యూ 100 ఉంది. నేను ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర దీని వాల్యూ 0 ఇస్తున్నాను. ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర 0, ఫస్ట్ సెకండ్ దగ్గర దీని వాల్యూ 100, సెకండ్కి వచ్చేసరికి రెండు సెకండ్ల తర్వాత దీని వాల్యూ వచ్చేసి 100. 100 ఉంది కదా అనేసి 100 ఇక్కడ మనం కీ ఫ్రేమ్ యాడ్ చేయకుండానే కుదరదు. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి మనం కీ ఫ్రేమ్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. నేను కీ ఫ్రేమ్ యాడ్ చేశాను, ఇక్కడ వాల్యూ మారుస్తున్నాను 100. 3 సెకండ్స్కి వెళ్ళిన తర్వాత దీని వాల్యూ అనేది 0. 0 to 100, 100కి వెళ్ళిన ఒక్క సెకండ్కి వెళ్ళేసరికి 100. 100 నుంచి 2 సెకండ్స్ దాకా అదే 100 కాన్స్టెంట్గా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి యానిమేషన్ చూడండి. వాల్యూస్ అనేవి మనం చేంజ్ చేసిన విధానాన్ని బట్టి ఇలా ప్లే అవుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ ఆఫ్సెట్ సంబంధించి వాల్యూస్ని చేంజ్ చేస్తాను. స్టార్ట్ ఆఫ్సెట్ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర స్టార్ట్ ఆఫ్సెట్ స్టాప్ వాచ్ని క్లిక్ చేయండి. యూ ప్రెస్ చేస్తే కీ ఫ్రేమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో దీని వాల్యూ, స్టార్ట్ ఆఫ్సెట్ వాల్యూ 100 ఇస్తున్నాను. 3 సెకండ్స్ దగ్గర దీని వాల్యూ నేను ఓకే నైస్ ఇక్కడ నేను ఓకే నైస్ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి ఇది ఎండ్ సైజ్ 0 ఉండాలనుకున్నాను కదా. దీన్ని పూర్తిగా దీనికి స్టాప్ వాచ్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా దీని సైజ్ 0 ఉంటుంది. సో నేను 0 ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూద్దాం. నైస్ ఎఫెక్ట్, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఫైనల్గా ఎండ్ ఆఫ్సెట్ని కూడా మనం ప్రాపర్టీ వాల్యూస్ అనేవి చేంజ్ చేసి చూద్దాం. యూ ప్రెస్ చేయండి, కీ ఫ్రేమ్స్ అన్నీ కనీసం 1 సెకండ్ తర్వాత ఎండ్ ఆఫ్సెట్ వాల్యూ 100 ఉంచండి. 4 సెకండ్స్కి వచ్చేసరికి దీని వాల్యూ అనేది 0 చేయండి. ఒకసారి యానిమేట్ చేసి చూద్దాం. ఓకే, మనం ఎలాగైతే యానిమేట్ చేయాలనుకుంటున్నామో అలాగా పర్ఫెక్ట్గా యానిమేట్ చేసేసాము. ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఇంకా సేవర్ సెట్టింగ్స్ అవే సెట్టింగ్స్ని ఫాలో అవుతాము, చిన్న చిన్న చేంజెస్ చేస్తాము. అయితే నేను ఇప్పుడు సేవర్ని సెలెక్ట్ చేసుకుని డూప్లికేట్ చేస్తున్నాను. సేవర్ ఎఫెక్ట్ని 2వ సారి అప్లై చేశాను అన్నమాట. లోగో మీద సేవర్ ఎఫెక్ట్ని 2వ సారి అప్లై చేశాను. కానీ దీన్ని ఆఫ్సెట్ చేసుకోవాలి. 5 ఒక 10 ఫ్రేమ్స్కి ఆఫ్సెట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఇదిగోండి, ఇది ఫస్ట్ సేవరు, దీన్ని ఇంతే ఉంచండి.
ఇది సెకండ్ సేవర్. దీన్ని నేను 10 ఫ్రేమ్స్కి ముందుకి మూవ్ చేయాలి. ముందుకు మూవ్ చేయాలంటే 10 ఫ్రేమ్స్ ఎలాగ మూవ్ చేయొచ్చు అంటే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ అనుకుంటే లెఫ్ట్ యారో, ఇప్పుడు నేను పెంచాలనుకుంటున్నాను రైట్ యారో క్లిక్ చేసి ఈ కీ ఫ్రేమ్స్ అన్నింటినీ కూడా 10 ఫ్రేమ్స్ ముందుకి మూవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న చేంజ్ చేస్తాను సేబర్ 2లో. ఈ కంపోజిటివ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రెండర్ సెట్టింగ్స్లో కంపోజిటివ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దీన్ని నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీని కలర్ అనేది నేను ఇలా ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి కలర్ అనేది కొంచెం డిఫరెంట్ కలర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట, కలర్ఫుల్గా ఉండడం కోసం. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి డూప్లికేట్ చేస్తున్నాను, అంటే సేపర్ ఎఫెక్ట్ని మూడోసారి అప్లై చేసి సేమ్ ఇందాక ఎలాగైతే మనం ఎలాగైతే 10 ఫ్రేమ్స్ ఆఫ్సెట్ చేసామో దీన్ని కూడా అలాగే 10 ఫ్రేమ్స్ ఆఫ్సెట్ చేయాలి. ఈ 10 ఫ్రేమ్స్ దగ్గర నుంచి మళ్ళీ 10 ఫ్రేమ్స్ షిఫ్ట్ కంట్రోల్ రైట్ యారో ఈ కీ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని 10 ఫ్రేమ్స్ ముందుకు తీసుకెళ్ళాను. దీనిలో నేను చిన్న మాడిఫికేషన్ చేస్తాను. ప్రిసెట్స్లో నేను ఎలక్ట్రిక్ ఇచ్చాను కదా, నేను ఇక్కడ వచ్చేసరికి ఎనర్జైజ్ అనేది ఇస్తాను. ఎనర్జైజ్ అనేది ఇచ్చేసి ఇక్కడ కూడా కలర్ అనేది చేంజ్ చేస్తాను. ఇంకా వాల్యూస్ అనేవి సేమ్ వాల్యూస్ ఉంచుతున్నాను. ఓకే, నెక్స్ట్ మళ్ళా సేబర్ 3ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి. ఈ ఎనర్జైజ్ అనేది మార్చాం కదా, దాని అది మళ్ళీ ఎలక్ట్రికల్లోకి మార్చండి, ఎందుకంటే 3లో ఎనర్జైజ్ అనేది మార్చాం కాబట్టి అది మళ్ళీ అంతే పేస్ట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ అని మార్చాను. ఇంకా దీనిలో ప్రాపర్టీస్ ఏమేమి చేంజ్ చేయాలంటే దీన్ని కూడా ముందు 10 ఫ్రేమ్స్కి ఆఫ్సెట్ చేద్దాము. టెన్ ఫ్రేమ్స్కి ఆఫ్సెట్ చేయాలంటే షిఫ్ట్ కంట్రోల్ నేను ఇక్కడ మీరు గమనిస్తే స్టార్ట్ ఆఫ్సెట్ 100% ఉంది, ఎండ్ ఆఫ్సెట్ 100% ఉంది. ఈ రెంటిని నేను స్టార్టింగ్లో 0 చేస్తున్నాను. వీటి చివరి ఫ్రేమ్స్కి వెళ్ళండి, స్టార్ట్ ఆఫ్సెట్ చివరి ఫ్రేమ్ వచ్చేసరికి 0 ఉంది కదా, దీన్ని 100 చేయండి. ఎండ్ ఆఫ్సెట్ చివరి ఫ్రేమ్కి వెళ్ళేసరికి దీన్ని కూడా 100 చేయండి. ఇప్పుడు కంప్లీట్గా లోగో పర్ఫెక్ట్గా వచ్చింది. వెళ్ళేసి ప్రాజెక్ట్ విండోలో లోగోని డ్రాగ్ చేసి అన్ని లేయర్స్ కంటే పైన పెట్టండి. ఇది ఒరిజినల్ లేయరు, దీన్ని మనం ట్రేస్ చేయని లేదన్నమాట. దీని ఒపాసిటీని 2-3 సెకండ్స్ దగ్గర 100 ఇస్తున్నాను, 2 సెకండ్స్ దగ్గర 0 ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి లోగో అనేది రివీల్ అవుతుంది అన్నమాట, రివీల్ చేయాలి కదా ఫైనల్ లోగో అనేది రివీల్ అవుతుంది. ఓకే, ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉండమని నేనేం చేస్తున్నానంటే ఈ కింద మన ట్రేస్ చేసిన లోగో ఏదైతే ఉందో, మాస్క్ చేసిన లోగో, దాన్ని డూప్లికేట్ చేసుకొని అన్నిటికంటే టాప్లో ఉంచి ఇప్పుడు ప్లే చేయండి. లోగో వచ్చిన తర్వాత కూడా కొంత ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది అంతే ఉంటుంది అన్నమాట. నైస్. ఇప్పుడు ఈ లోగో ఎప్పుడైతే రివీల్ అవుతుందో, ఈ రివీల్ అయిన వెంటనే కింద ఎలీషా ఫ్రీలాన్సర్ అనేది అపియర్ అవ్వాలి. సో నేను దానికోసం టెక్స్ట్ లేయర్ తీసుకొని
ఎలీషా ఫ్రీలాన్సర్. వైట్ కలర్ ఇస్తున్నాను. టైటిల్ యాక్షన్ సేఫ్ ఆన్ చేసుకొని దీన్ని మిడిల్కి తీసుకొచ్చి లోగో కింద కొంచెం సైజ్ తగ్గించండి, 100 ఉంది, సైజ్ తగ్గించండి. లోగో కింద ఓకే. నేను దీనికి ఇప్పుడు ఎఫెక్ట్స్ అండ్ ప్రిసెట్స్లోకి వెళ్ళి ట్రైటోన్ అప్లై చేస్తాను. ముందు ప్రీ కంపోజ్ చేద్దాం. ప్రీ కంపోజ్ చేసి దీని నేమ్ టెక్స్ట్ అని ఇస్తున్నాను. ఆల్ టెక్స్ట్ దీనికి నేను ట్రైటోన్ ఎఫెక్ట్ని ఇస్తాను. ట్రైటోన్ ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నాను. మిడిల్ వన్ ఉంది కదా, మిడిల్ వన్ దగ్గరికి వచ్చేసి మిడిల్ వన్ కలర్ వచ్చేసి నేను లోగో కలర్ ఇస్తున్నాను. లోగో కలర్లో ఒక కలర్ లైట్ కలర్. ఇప్పుడు నేను టెక్స్ట్ లేయర్కి మాస్క్ అప్లై చేస్తున్నాను. మాస్క్ అప్లై చేసి మాస్క్ పాత్ని యానిమేట్ చేయాలి. మాస్క్ పాత్ని ఫస్ట్ ఫ్రేమ్లో ఒకసారి స్టాప్ వాచ్ ఆన్ చేయండి. ఫస్ట్ ఫ్రేమ్లో ఒకసారి, ఫస్ట్ సెకండ్లో ఒకసారి స్టాప్ వాచ్ ఆన్ చేసి ఫస్ట్ ఫ్రేమ్లోకి వచ్చేసరికి కంట్రోల్ పట్టుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మిడిల్కి తీసుకురండి. మళ్ళా కంట్రోల్ పట్టుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మిడిల్కి తీసుకురండి. దీని ఫెదర్ కూడా మార్చాలి మనం. ఫెదర్ వచ్చి 20 ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి యానిమేట్ చేయండి. ట్వంటీ ఎక్కువ అనుకుంటా, ఎక్కువ కనిపించేస్తుంది. -3. ఇది మనకి ప్లే అవ్వాల్సింది 2 సెకండ్స్ 15 ఫ్రేమ్స్ దగ్గర నుంచి ప్లే అవ్వాలన్నమాట. 2.5 సెకండ్ నుంచి ప్లే అవ్వాలి. అక్కడికి డ్రాగ్ చేసి పెట్టండి. ఇక్కడి నుంచి ఇది ప్లే అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం మొత్తం కూడా లోగో యానిమేషన్ చేసాము, కింద టెక్స్ట్ కూడా యానిమేట్ చేసాము. ఇప్పుడు మనం అసెట్స్ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దానిలో flare.mov అని వీడియో ఫైల్ ఉంటుంది. దాన్ని డ్రాగ్ చేసి అన్ని లేయర్స్ కంటే పైన ఉంచి ఇది ఎక్కడి నుంచి టెక్స్ట్ ఎక్కడి నుంచి అయితే ప్లే అవుతుందో అక్కడికి ఆఫ్సెట్ చేయండి. దీని బ్లెండింగ్ మోడ్ అనేది నేను స్క్రీన్లో ఉంచుతున్నాను. ఇప్పుడు ముందు దీని పొజిషన్ అనేది అడ్జస్ట్ చేద్దాం. ఇది పొజిషన్కి పీక్ ప్రెస్ చేసి పొజిషన్ అనేది ఆ లెటర్స్ మీదకి రావాలి. కొంచెం మిడిల్కి రావాలి. ఓకే, ఇది పొజిషను. నేను దీనికి ట్రైటోన్ అప్లై చేస్తాను. ట్రైటోన్లో మిడ్ టోన్ ఉంది కదా, మిడ్ టోన్ వచ్చేసరికి లోగో కలర్ తీసుకోండి. అప్పుడు ఎఫెక్టివ్గా వస్తుంది. అది చూడండి. ఇప్పుడు నేను ఇది డూప్లికేట్ చేసి పైదానికి మిర్రర్ ఎఫెక్ట్ ఇస్తాను. మిర్రర్ మిర్రర్ ఎఫెక్ట్లో రిఫ్లెక్షన్ సెంటర్ ఉంది కదా, ఈ రిఫ్లెక్షన్ సెంటర్ పాయింట్ని కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఫ్లేయర్ వెళ్ళిపోయేటప్పుడు అక్కడ నేమ్ దగ్గర గమనిస్తే
మరీ రఫ్గా కనిపిస్తుంది ఎడ్జెస్. ఆ ఎడ్జెస్ రఫ్గా కనిపించకుండా ఇప్పుడు మనం ఫెదర్ అనేది మాడిఫికేషన్ చేద్దాం. ఫెదర్ అనేది కొంచెం పెంచుదాం. ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. ఓకే, లోగో యానిమేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని దానికి కర్వ్ సప్లై చేసి కొంచెం అడ్జస్ట్ చేద్దాం. స్లైట్గా అడ్జస్ట్మెంట్ లేయరు కర్వ్స్ స్లైట్గా ఇలా అప్లై ఇట్లా చేయండి చాలు. నెక్స్ట్ నేను ఫ్రేమ్ ఇవ్వాలనుకుంటున్నాను టైటిల్ యాక్షన్ సేఫ్ మోడ్ దగ్గర. నేను ఇక్కడ న్యూ సాలిడ్ లేయర్ తీసుకొని దీనికి నేను ఫ్రేమ్ అని నేమ్ ఇస్తున్నాను. దీనికి మాస్క్ అప్లై చేయాలి. నేను అన్నిటికంటే టాప్లో ఉండాలి ఇది. దీనికి మాస్క్ అప్లై చేయాలి, రెక్టాంగులర్ మాస్క్. ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళేసి ఇన్వర్ట్ సబ్స్ట్రాక్ట్ అయినవ్వండి. సబ్స్ట్రాక్ట్ అవుతుంది.